నమస్తే రమగారు. నమస్తే జయ. సాధారణంగా మనం ఆడవాళ్ళకి సంతోషాలు, దుఃఖాలు, సుఖాలు అన్నీ ప్రతి విషయం ఆడవారి వైపే ఒక పాజిటివిటీ ఉంటుంది. సాధారణంగా మనం కూడా అదే కాబట్టేమో, కానీ మగవారికి కూడా ఇవన్నీ ఉంటాయి కదండి. కష్టాలు, సుఖాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి కదా, అటువైపు ఆలోచించలేకపోతాం రమగారు. సింపతి అనేది ఎక్కువగా వెళ్ళదు ఎవరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా మనకి ఏంటి జయ ఇట్లా మాట్లాడుతుంది, ఇలాంటి టాపిక్ తీసుకున్నారు అన్నా సరే మనం మనకే సపోర్ట్ చేసుకుంటాం కదా రామగారు. మగవాళ్ళకి పాప సింపతి ఎక్కువ వెళ్ళదు. మగవాళ్ళకి కష్టాలు కన్నీళ్ళు ఎందుకు ఉండవు జయ, మనకున్నట్టే వాళ్ళకే ఉంటాయి. రకాలు వేరు. సాధారణంగా ఆడవాళ్ళు చాలా కష్టపడుతున్నామని బాధపడతామని చెప్పుకుంటారు, నోరు ఎక్కువ మనం చెప్పుకోవటం, వాపవటం, దుఃఖించడం, ఎవరికైనా చెప్పి సాంతన వెళ్ళబోసుకోవటం, సాంతన పొందటం, తర్వాత ఏమో తమ కష్టం తమ బరువు చెప్పుకోవటం. దాంతోపాటు ఏంటంటే ఈ పిల్లల్ని కనీ పెంచే పూచి ఆడవాళ్ళదే అవటంలో అది పెద్ద కష్టంగా ఉంటుంది. ఆ పిల్లల్ని పెంచడంలో సమానమైన బరువు బాధ్యతలు తండ్రి మోస్తారు కానీ మగవారు మోస్తారు కానీ ఎక్కువగా ఫిజికల్ స్ట్రెయిన్ అంతా కూడా తల్లిదే కనపడుతుంది. ఏదైనా పిల్లలకి కష్టం, జ్వరం ఏదైనా వస్తే తల్లి ఏడుపు కూడా యాడ్ అవుతుంది. తల్లి దుఃఖం, తల్లి బాధ, బరువుతో పాటు తల్లి బాధ యాడ్ అవుతుంది. తండ్రి ఏం బాధపడుతున్నాడో మనకు తెలియదు. పిల్లలకి ఏదైనా వస్తే తండ్రి హైరాన్ పడుతున్నట్టుగా కనపడతారు, కానీ ఏడ్చి మొత్తుకోడు. పైగా మనకి తరాల వెంబడి మనకు ఒకటి తెలుసు ఏంటంటే, ఎవరైనా మగవాడు ఏడితే ఆడదానిలాగా ఏడుస్తున్నాడు అంటారు. ఆడ మగపిల్ల 4 ఏళ్ళు వాడు ఏడితే అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు వాడిని. అంటే అమ్మాయిలు ఏడవడానికే ఉన్నారు. ఏడుపు అమ్మాయిల పేటెంట్ హక్కులు, ఏడుపు మీద అమ్మాయిలకే ఉంది, ఆడవాళ్లే ఏడవాలి, పని ఆడవాళ్లే చేయాలి. ఇప్పుడు మగవాళ్ళు ఎవరైనా ఇళ్లలో పనిచేస్తే ఆడారాళ్ళలాగా పనిచేస్తారు, ఆడంగి విధవనేస్తారు. ఈ పదం వింటాం మనం. అవునండి, ఆడపిల్లల్లాగా పనిచేస్తారు, ఆడపిల్లలు ఏం లోట్లేదమ్మా, మా అబ్బాయి అన్ని పనులు చేస్తాడు అంటాం. మా అబ్బాయి అన్ని పనులు చేస్తాడు అని ఒట్టిగా చెప్పాం, దానికి ఆడపిల్లలు లేదన్న లోటు అని ఒకటి యాడ్ చేస్తూ ఉంటాం. మగవాళ్ళు ఇవి చెయ్యకూడదు అని కొన్ని ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉంటాయి మనకి. అందులో ప్రధానంగా వాడు ఏడవకూడదు, ఏంటి ఆడపిల్లలాగా ఏడుస్తున్నాడు అంటాం, అమ్మాయిలాగా ఏడుస్తున్నాడు వాడు, ఆ కష్టాన్ని దాన్ని దిగమింగుకుని బరువైనా సరే దాన్ని మోస్తూ ఉండాలి. తనకెళ్ళి భరణి గారిది నాన్న ఎందుకో వెనకబడ్డాడని అది వింటుంటే అలా అనిపిస్తుంది. నాన్న ఎప్పుడు వెనకబడే ఉంటాడు, నాన్న వెనకాల ఉంటాడు, వెన్నెముక నాన్న అది ఎప్పుడు ముందుకు రాదు. కానీ అదే ఆధారం కదా, అదే ఆధారం అయినా కూడా మనకేంటంటే తెలీదు, దాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడం కూడా మనం. మగవాడు మొయ్యాలి, సింపతి కూడా చూపించలేకపోతాం, చూపించలేము. ఎందుకంటే ఇప్పుడు మగవాడు అంటే మన నాన్న కాకుండా మిగిలింది మనమే కదా, మగ కాకుండా మిగిలింది జాతి మంద ఎవరు సింపతి చూపిస్తారు వాళ్ళ మీద? వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకోవటానికి కూడా చేతకాని వాడు అంటారు మిగిలిన వాళ్ళ తన్ని. ఇప్పుడు నేను చెప్పుకుంటాను, ఓహో నా కష్టం, నాకు మీకు ఇంత చేత కాదు ఏంటి రమ్మగారు అని అన్నావు నువ్వు, అయ్యో రమ్మగారు మీకు ఇంత అందరు అంతేనండి, మగవేదవాళ్ళు అంతేని మనం మగజాతిని తిట్టుకుంటాం. అదే ఇప్పుడు మగవాడు కనుక తన కష్టం వెళ్ళబోసుకుంటే మిగిలిన వాళ్ళంతా ఏమంటారు, నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు, నువ్వు మగాడివి కదా అంటారు. ఈ ప్రశ్నని ఎదుర్కోలేకపోతారు. అది మగవాళ్ళే అంటారు, ఆడవాళ్ళు అంటారేమో కానీ మగవాళ్ళే అదే మాట్లాడారు. నేనైతే కంట్రోల్ చేశాను, రెండు పీకు రెండు కొట్టు, తన్ను వదిలే, వాళ్ళ ఇంటికి పంపించేయి, నన్ను వదిలిపెట్టేసి అలాంటివి చెప్తారు. ప్రశ్నకి సమాధానం ఎప్పుడూ వాళ్ళకి లభించదు, చాలా సమస్యలకి సొల్యూషన్స్ లభించవు, దాన్ని మొయ్యాల్సే వస్తారు. కుటుంబ భారం మోయటం అనేది మగవాడు చేయవలసిన విధి అని మనం తరాల వెంబడి తెలుసుకున్నాం. ఎందుకంటే శారీరకంగా అతను బలవంతుడు, మానసికమైన దృఢత్వం కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే అణుచుకుంటారు, మనకు అణుచుకోవటం రాదు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు సహించటం వచ్చు, ఆడవాళ్ళకి ఎంత అణిచివేసినా దాన్ని భరిస్తూ ఉంటారు, ఆడవాళ్ళకి సహనం ఎక్కువ. మగవాళ్ళు మోత బాగా చేయగలుగుతారు, మోసుకుంటారు పెళ్ళాలని, పిల్లల్ని, అక్క చెల్లెళ్ళని, నాన్నల్ని, అమ్మల్ని. ఏం చేస్తారు మహా అయితే చాలామంది ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతారు, నువ్వు నీ చావు నువ్వు చావమని వదిలేస్తారు, ఏమైనా హ్యాబిట్స్కి లోనవుతారు, వాట్లల్లో సాంతనం పొందడానికి ట్రై చేస్తారు. ఏ కుటుంబ కష్టాలు లేకుండా కూడా తాగుబోతులు తిరుగుబోతులు అయిపోయే వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. అవును, ఆ తర్వాత విషయం, ఆ తర్వాత విషయం. కానీ ఈ ప్రెషర్కి గురయ్యి ఏం చేయాలో తెలియని స్థితి ఉన్నప్పుడు హ్యాబిట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా కనిపిస్తారు.
ఈ మగవాళ్లల్లో ఒక ప్రత్యేకమైన గుణాలు కొన్ని ఏమిటంటే వీళ్ళు పొసెసివ్గా ఉంటారు. తన విషయంలో భార్య పొసెసివ్గా ఉండకూడదు, తను తన ఇష్టారాజ్యంగా ఉంటాడు. భార్య విషయంలో ఇతను పొసెసివ్, తన భార్య తన్నే చూడాలి, తనకే ఉండాలి, తనతోటే ఉండాలి, తనకే చేయాలి, వేరే వాళ్ళని చూసుకోకూడదు, వాళ్ళ అమ్మ నాన్న వదిలేయాలి, అలాంటి భావాలు ఉంటాయి. ఈ బొమ్మ నాది ఇలాంటి భావాలు. దానివల్ల ఇంకా ప్రెషర్కి గురవుతారు, దాంతో ఈ భార్యలతోటి బాగా ఉండలేకపోతారు. వీళ్ళని కేకలేయడానికి, తిట్టడానికి, కొట్టడానికి, హింసించైనా ఆ బొమ్మని తనదిగానే ఉంచుకోవాలని భావిస్తారు. ఈ శాతం కొంచెం ఎక్కువ కనపడదు. పొసెసివ్గా ఉండే ఆడవాళ్ళు ఎలా పొసెసివ్గా ఉంటారో మగవాళ్ళు కూడా అలాగే పొసెసివ్గానే ఉంటారు. తనతో సమాన పాయాల్లో ఉండవలసిన వాడు తనకంటే కొంచెం ఎక్కువగా ఉంటే ఓర్చుకోలేకపోతారు. భార్యల ముందు చిన్నతనం ఫీల్ అవుతారు. ఈ పొసెసివ్గా ఉండే నేచర్ అమ్మగారు ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే, నాకు అనిపించినంతవరకు భర్త అనుకుందాం, తన వరకే తనకే అని భావిస్తారు కదా, అలానే ఉంటారు. కానీ హస్బెండ్స్ విషయంలో అది ఉండదండి. భర్తల విషయంలో భార్య వరకే పొసెసివ్గా ఉంటారు, మిగతా విషయాలు వాళ్ళ ఇష్టం. అలాంటివి ఎక్కువ చూస్తుంటాం. అవి కనిపిస్తాయి, అవి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ప్రెషర్కి గురయ్యే మగవాళ్ళకి స్వాతంత్రం లభించదు, లభించదు. ఒకవేళ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మిగిలిన ఫ్యామిలీ నుంచి ప్రెషర్ వస్తే భార్య ఉంటుంది, వాళ్ళని వదిలేయి అంటుంది. అంతే. భార్య నుంచి ప్రెషర్ వచ్చిందనుకో, మిగిలిన ఫ్యామిలీ పెళ్ళాన్ని వదిలేసి ఇంకో దాన్ని చేసుకుందు కానీ అంటారు. వీటికి సొల్యూషన్స్ కూడా లభించవు. ఎట్లా రమ్మగారు? ఏం చేయలేరు జయ. మగవాళ్ళు తమంతట తాము స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. వాళ్ళకి ఇంకో దారి లేదు, అవకాశం లేదు. ఎందుకంటే మన సమాజంలో ముందు నుంచి ఈ తరహా ధోరణి అలవాటు అయిపోయి ఉంది. ఇప్పటికీ అదే ఉందంటే ఉన్నది. ఇప్పుడు చాలామంది మగపిల్లలు పనులు చేసేవాళ్ళు, చక్కగా భార్యల్ని సహాయకారిగా చూసేవాళ్ళు, వాళ్ళు ఫ్రెండ్స్లో చాలా హ్యూమిలియేషన్స్కి గురవుతారు. ఈ ఊళ్ళో, మన ఊళ్ళలో మనం చాలా తక్కువ చూస్తాం అన్ని పనులు చేసేవాళ్ళు. మనం ఏ ఫారిన్ కంట్రీస్లోనే అయితే వాళ్ళే గిన్నెలు తోమేస్తారు, పిల్లల్ని ఎత్తుకుంటారు, ఇంట్లో డస్టింగ్ చేసేస్తారు, కలిసి భార్యతో కలిసి పని చేసుకుంటారు. భార్యతో కలిసి పని చేసుకునే వాళ్ళని చూస్తే ఈ పెళ్ళానికి ఏ పని చేయని వాళ్ళు కొన్ని కొంతమంది ఉంటారు. కొన్ని ఉంటాయి అలాంటివి గ్రహాలు. వాళ్ళకేమనిపిస్తుంది, వీడొట్టి ఏడంగి వెదవా, వాడు పెళ్ళానికి పని చేస్తున్నాడు, వేస్ట్ ఫెలో, ఇలాంటి భావాలు వస్తాయి. అలాగే ఈ పదం వాడకూడదు, బ్యాడ్ వర్డ్. నిజానికి ఇప్పుడు అతను హాయిగా ఉన్నాడా, వీళ్ళు హాయిగా ఉన్నారా అనేది ఒక అసలు ప్రశ్న తీస్తే, వాళ్ళతో భార్యలు హాయిగా ఉన్నారా, వీళ్ళతో భార్యలు హాయిగా ఉన్నారా అనే క్వశ్చన్ తీసుకోవాలి మనం. నువ్వు హాయిగా ఉండటం కాదు, నీతో హాయిగా ఉండటం. నీతో నీ భార్య ఎంత సుఖంగా ఉంటుంది, నువ్వెంత సంతోషపెట్టగలుగుతావు నీతో ఉన్న మనిషిని, పెళ్ళాన్ని అని అనద్దు. నీతో ఉన్న రెండో హ్యూమన్ బీయింగ్, నీకు తోడుగా ఉండవలసిన అమ్మాయి హాయిగా ఉందా లేదా, అది మ్యాటర్స్గా ఈరోజు పగపిల్లల్లో ఉంది, ఈరోజున కనపడుతోంది. ఆ బట్టల మీద బాడీ షేమింగ్ చేయకూడదు. ఆ అమ్మాయి బట్టలు ఆ అమ్మాయి ఇష్టం, వాళ్ళ అమ్మ నాన్న తను చూస్తే చూస్తుంది, తన చాయిస్, తన ఐడియాలజీ, తను ఎట్లా చేయదలుచుకుంటే అట్లా చేయనిద్దాం, ఇలాంటి భావాలు ఈ రోజున కనపడుతున్నాయి అబ్బాయిల్లో. ఉన్నాయి, కనిపిస్తున్నాయి. వీళ్ళు అంత ప్రెషర్కి గురికారు. ఎందుకంటే భార్యకి సమాన స్థాయి ఇచ్చే లక్షణాలు వచ్చేసినాయి. ఇప్పుడు అన్నిట్లో ఇవ్వకపోయినా కొన్నిట్లో అయినా ఇస్తున్నారు. 78% వీళ్ళని మన నాన్నల కంటే బెటర్ కదా, అలా తీసుకోలేరు. మన నాన్నల కంటే చాలా బెటరు. బెటర్ అయ్యేసరికల్లా ఏమవుతుంది, అమ్మాయిలు కూడా వీళ్ళ ప్రెషర్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. నీకు ఎప్పుడు కుదురుతుంది అయ్యా, నన్ను నువ్వు అర్థం చేసుకుంటే, నిన్ను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా కనీసం. నీకు నేను అర్థం కాను, నాకేమి నాకేమి ఇవ్వాలో నీకు తెలియదు, నన్ను ఎప్పుడు అణిచే ఉంచుతావు, ఎందుకు నీ కష్టాన్ని నేను వినాలి? ఆలోచన కూడా రాదు కనీసం. ఆడవాళ్ళకి రాదు, మన ఏడుపుగానే మా ఏడుపే. మా నా మొగుడు కూడా ఏమన్నా కష్టపడుతున్నాడేమో అని అనిపించదు. ముప్పొద్దులా తింటావు, నేను కంచం దగ్గరికి తెచ్చిస్తే తింటున్నాడు, నీ బట్టలు నేను పెడితే తీసుకుంటున్నాడు అనిపిస్తుంది. ఈ సంసారాన్ని ఉద్ధరించడానికి అతను ఏం కష్టపడుతున్నాడో, ఈ పిల్లల కోసం తను ఏం తంటాలు పడుతున్నాడో, అవన్నీ పట్టవు ఆడవాళ్ళకి. ఎందుకంటే ఆ అమ్మాయి బాధ ఏంటో అతను అర్థం చేసుకోవాలి ఏనాడు. ఈ అర్థం చేసుకునే తత్వం కనుక మగవాళ్ళల్లో వచ్చిందా, అప్పుడు ఆడవాళ్ళు కూడా అతను డబ్బుకు పడేదో, లేకపోతే సమాజంలో అతను ఎదుర్కొంటున్న ప్రెషరో దాన్ని అర్థం చేసుకుంటారు. ఇటీవల కాలంలో అది వచ్చిందని, ఇదివరకు ఏంటంటే మగవాళ్ళు అంతే అని, వాళ్ళని అలాగే తీసుకోవాలని భావించేవాళ్ళు. ఆ కాలంలో మగవాళ్ళ కష్టం ఎట్లా అర్థం చేసుకుంటారు, కాస్త పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి, పిల్లలు వివాహాలు అయిపోయినాక పాపం తండ్రి బాధపడుతున్నాడు, పిల్లెళ్ళిపోయింది, తండ్రి దిగులు పడుతున్నాడు. బాగా 55 ఏళ్ళు 65 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటాలు ఉండేవి. ఆపేక్ష చిన్నతనం అంతా వాళ్ళ ఒకళ్ళనొకళ్ళు చచ్చినట్టు భరిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడుకోవటాలు, సహాయం చేయటాలు ఏం లేవు అప్పుడు. ఇప్పుడు కుదురుతున్నాయి కదా, ఎందుకు వీళ్ళు కలిసి చదువుకుంటున్నారు.
అమ్మాయిలు మనకంటే తక్కువ అనే భావాన్ని ఇప్పుడు తగ్గించుకున్నారు. ఓకే, ఇప్పుడు తగ్గింది, చాలా బెటర్ అయ్యాం ఇది ఇది ఈ పాత రోజుల కంటే. ఇంకా బెటర్ అవ్వాలి. నిజం చెప్పాలంటే మీరు ఇందుకు ఒక మంచి మాట చెప్పారు, మన నాన్నల కంటే మన మొగుళ్ళు నయం. నెక్స్ట్ జనరేషన్ ఇంకా మా ఇప్పుడు తర్వాత పిల్లలు, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు జయ, వీళ్ళు ఎవరిని బాడీ షేమింగ్ చెయ్యరు, ఎవరిని జడ్జ్ చెయ్యరు. అమ్మాయి ఇష్టం, అబ్బాయి ఇంత చిన్న గౌన్ వేసుకొచ్చింది అలా అంటే దాని గౌన్ దాని ఇష్టం, నీ పెత్తనం ఏంటో మా మధ్యలో అనేస్తారు. నీ పెత్తనం ఏంటి, దాని ఇష్టం, దానికి నచ్చింది వేసుకో, నీకు నచ్చకపోతే ఊరుకో, నువ్వు అలా అనకూడదు. అలా ఉన్నప్పుడు ఆ వచ్చే వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్టివ్గా ఉంటారు. ఇప్పుడు అందుకని మనకి ఇది వరకు తెలిసేది కాదు, మగవాళ్ళ కష్టం అర్థం చేసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళకి ఆఫీస్ ప్రెషర్స్ ఎలాంటి ప్రెషర్లు ఉంటున్నాయి, ట్రాఫిక్ ప్రెషర్ ఏంటి, డబ్బుల ప్రెషర్ ఏంటి, లోన్లు ఎలా చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఈ హ్యాండిల్ చేయలేకపోతున్నారు, పిల్లల అనారోగ్యాలు, భార్యల అనారోగ్యాలు, అమ్మా నాన్నల ప్రెషర్ని అబ్బాయి ఎలా ఎదుర్కొంటున్నాడు అనేది ఇప్పుడు ఆడవాళ్ళకి మనం అంటే నువ్వు నేను కాదుగా స్పౌజ్ అర్థం చేసుకోవాలి. అంతే కదా, ఈ అమ్మాయి కష్టం అతనికి అర్థమైతే అతని కష్టం ఆ అమ్మాయికి అర్థమవుతుంది. అది కనుక మనం ఆ బాండ్ కనుక మనం పెంచుకుంటే అప్పుడు మగవారి కష్టం ఆడవాళ్ళకి అర్థమవుతుంది. ట్రై చేయాలి దానికోసం, మనం కూడా కొంత ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇందులో ఒకళ్ళని అంటం కానీ ఇంకోళ్ళని తగ్గించడం కానీ పెంచడం కానీ ఏమీ లేదు. ఈరోజు ప్రతిసారి ఇదే మాట చెప్తుంటాను నేను, ఇదివరకట్లాగా ఆడవాళ్ళు ఇళ్లల్లో ఉండి బరువంతా మగవాళ్ళు మోసే రోజు కాదు ఇది. మొత్తం సంసార భారం ఇంట్లో ఏదో అన్నం వండుకోవడం, పిల్లల్ని పెంచుకోవడం, పాలిచ్చుకోవడం కాదు కదా. కాకుండా ఈ పిల్లల చదువులు, సంధ్యలు, వీళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ కెరీరు, వాళ్ళ బ్యాంక్ లోన్లు, ఇద్దరే ఆడపిల్లల తండ్రి కనుకైతే వాళ్ళ అమ్మా నాన్నని చూసుకోవాలన్న ప్రెషరు, ఇవన్నీ ఉన్నప్పుడు మగవాడి కంటే అమ్మాయి తక్కువ ఎక్కడుంది? ఇద్దరు సమానంగా ఉన్నారు కదా. ఉన్నప్పుడు నువ్వు ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోండి అంతే. పైగా మీరిద్దరూ ఎల్కేజీ నుంచి పీజీ దాకా కొట్టుకు చచ్చి సీట్లు సంపాదించుకోవాలి. ప్రతి ప్రెషర్ని ఆడమగ సమానంగా అనుభవిస్తున్న రోజు ఇది. మరి అలాంటప్పుడు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే అప్పుడు మగవాళ్ళ కష్టం ఏమిటో ఆడవాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు తెలుస్తోందనే నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.